ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క రాజధానికి సంబంధించి ఒక ఉత్కంఠ నడుస్తుంది. ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇదే టైంలో కొంతమంది పార్టీల అధినేతలు, అంటే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో చక్కర్లు కొట్టడం, అక్కడ ఢిల్లీ పెద్దలను కలవడం, అసలు ఢిల్లీలో ఆయన ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అనే దాని మీద రాష్ట్రంలో ఉత్కంఠ, ఒక ఆసక్తి. ఒక పక్క వైఎస్ఆర్సీపీలో కానివ్వండి, మరోపక్క తెలుగుదేశంలో కానివ్వండి, ఏం జరగబోతుంది ఏంటి అనేది. అయితే ఇలాంటి టైంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ప్రధానంగా ఆయన పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆ ట్వీట్ చేయడం, అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి ఆర్డర్ లేకుండా ఏ పని చేయరు, ఈయన ఆర్డర్ ఇస్తే ఆయన అమలు చేస్తారు అనేది ప్రధానంగా ఆ ట్వీట్ యొక్క సారాంశం అనమాట. ఒకసారి ఆ ట్వీట్ కనుక చూస్తే, యజమాని ఆర్డర్ ఇస్తేనే ప్యాకేజీ స్టార్ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడు, రాష్ట్ర బీజేపీని తన అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ముందుగా పావళాను పంపిస్తున్నాడు బాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలానికి పొత్తు వల్ల ఒరిగేదేమీ లేకున్నా సైకిల్ పార్టీకి మేలు జరిగేలా చూసుకోవాలనేది చంద్రబాబు ఎత్తుగడ. ఇది విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్. అంటే ఈ ట్వీట్కి సంబంధించి ఆయన చెప్తున్నది ఏంటి, ఆయన సారాంశం ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు జనసేన పావులు కదుపుతుంది. అయితే ముందుగా భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవాల్సిందిగా, ఢిల్లీ వెళ్ళి అక్కడ అందరినీ కలవాల్సిందిగా ఒక సంకేతాలు, ఒక ఆర్డర్ పాస్ చేసింది యజమాని. అంటే యజమాని ఆర్డర్ ఇస్తేనే వెళ్తారంట. ఆ యజమాని ఎవరంటే చంద్రబాబు. చంద్రబాబు గారి కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వేరు, జనసేన పార్టీ వేరు అని అనుకోవడానికి లేదు, రెండు ఒకటే అనే ఒక సంకేతం ఆయన ఈ ట్వీట్ ద్వారా ఇచ్చారు. మొదటి నుంచి కూడా ట్వీట్ల రూపంలో చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎండగట్టుతూ ఉంటారు విజయసాయిరెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే ఈ ట్వీట్ మరొకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారింది. ఎందుకంటే ఆయన ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది ఇంకా పూర్తిగా ఎవరికీ తెలియని సందర్భం. వాళ్ళు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఓకే, వెళ్ళారు అటునుంచి అంటే ఓకే, ఎవరెవరో పెద్దలను కలిశారు అంతా అయింది. అంటే ఏ పరిస్థితిలో కలిశారు, ప్రస్తుతం రాజధానికి జరుగుతున్న, రాజధానిలో జరుగుతున్న ఆందోళన ఏదైతే ఉందో రైతుల తరపున, దాన్ని అక్కడ ప్రస్తావించడానికి వెళ్ళారా, లేదా నిజంగా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి పొత్తులో భాగంగా బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకునే ఉద్దేశంలో వెళ్ళారా, లేదంటే జనసేనను విలీనం చేసే దిశగా ఏమన్నా పావులు కదుపుతున్నారు ఏంటనేది అధికారికంగా అయితే క్లారిటీ లేదు. కానీ ఊహాజనిత ఆలోచనలు, ఊహాజనిత ప్రచారాలు సాగిపోతున్నాయి కాబట్టి అందరికీ ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఏంటంటే జనసేన పార్టీ ఉంటుందా ఉండదా, విలీనం చేసేస్తారా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా, ఒకవేళ జనసేన ఒక్కటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా, లేదంటే తెలుగుదేశం పార్టీ కూడా కలిసి ముందుకెళ్తుందా, రేపు స్థానిక సంస్థల ఎన్నికల టైంలో ఈ పొత్తులు వైసీపీని ఏమైనా కదిలిస్తాయా, ఇలాంటి రకరకాల ప్రచారాలు అన్నమాట. అయితే దేనికి ఒక సరైన బేస్ లేదు. ఇలాంటి టైంలో ఒక విమర్శలు, ఆరోపణలు రాజకీయ పార్టీలో సహజంగానే జరుగుతూ ఉంటాయి కాబట్టి విజయసాయిరెడ్డి గారు కూడా ఒక విమర్శగా, ఒక ఆరోపణగా జనసేన మీద, అలాగే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిపి జోడించి ఆయన ఈ ట్వీట్ చేశారు అని అనుకోవాలి. చూద్దాం దీనికి సంబంధించి ఏమన్నా అటువైపు నుంచి ఏమైనా రియాక్షన్ ఉంటుందా ఏంటి అనేది. మొత్తం మీద ఈ ట్వీట్ అయితే ఇప్పుడు ఒక హల్చల్ చేస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.